నేనెప్పుడు అనుకోలేదు పేరు కూడా తెలియని అమ్మాయితో ఓ 10 రోజుల పరిచయం పదే పదే నన్ను ఇంతలా వెంటాడుతుందని నాలోనే ఉండిపోతుందని నాకు తెలియదు ఒక మనిషి 10 రోజుల్లోనే ఇంతలా నచ్చేస్తాడని ఇష్టం లేకపోయినా బాయి చెప్పి వెళ్ళిపోవడం చాలా కష్టమని హలో బాబాయ్ నాకు ఇంకా పేమెంట్ రాలేదు అవునా నేను ఒకసారి కనుక్కుని నీకు కాల్ చేస్తానమ్మా సరే బాబాయ్ చెప్పండి బాబాయ్ ఆ ఎదుకి సరిగ్గానే చెప్పానమ్మా నీ నెంబరు కానీ వేరే నెంబర్ ఎవరితో సేవ్ చేసుకుని వాళ్ళు పేమెంట్ చేసేసినట్టున్నాడు నేను ఆ నెంబర్ కాల్ చేసి చూసా కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆ నెంబరు నీకు కూడా పంపిస్తున్నాను నువ్వు కూడా ట్రై చేయి సరే బాబాయ్ నేను చూసుకుంటాను ఏమైంది లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేయి డబ్బులు పెడితే చాలు ఫోన్ లిఫ్ట్ చేయడం మానేస్తారు అరే ఎన్ని మిస్ కాల్ అంటే ఓ ఫోన్ సైలెంట్ లో ఉందా ఓ హలో హలో Who is this? Ta? Ni. Hello. Actually, my relative akaru naaku pampa boyi meek 10k pampesarandi. Enti 10,000 aa? Aha. Vacheyandi. Oka sari choosi cheptanu. Ah, okay. Vachaya. Naake em raledu. Expect chesa ee answer cheptavan cheppi. Prathi okaru intega double vishayamlo naatakalga unda? నా 10k నాకు రిటర్న్ పంపి కూల్ కూల్ అయ్యో నిజంగా చెప్తున్నా అసలు నాకు ఏమంట రాలేదు మీకు నా సిట్యుయేషన్ అర్థం అవట్లా నాకు ఇప్పుడు మనీ చాలా అవసరం ప్లీజ్ అర్థం చేసుకోండి అరే నేను ఎందుకు అబద్ధం చెప్తా నిజంగా నాకు ఏమంట రాలేదు మళ్ళీ చెప్తున్నా ప్లీజ్ అర్థం చేసుకోండి నాకు ఇప్పుడు మనీ చాలా అవసరం నిజంగా నాకు ఏమంట రాలేదండి నిన్ను బ్రతిమాలతో ఉన్నా ఏంటి నేను పోలీస్ కంప్లైంట్ అయ్యవచ్చు లేదా పెద్ద గొడవే చేయొచ్చు పోనీలే డీసెంట్ గా మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నా నిజంగా కంప్లైంట్ ఇస్తాను అరే పోలీస్ కంప్లైంట్ ఏంటండి నాకు నిజంగా ఏమంట రాలేదు ఇంకా నమ్మకపోతే మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి నువ్వు దొబ్బేసిన 10,000లో 2,000 వాళ్ళ ముఖాన్ని పడిస్తే వాళ్ళు కూడా నీకే సపోర్ట్ చేస్తారు ప్లీజ్ అని అడుక్కుంటున్నా ఇంకా వెయిట్ లే చూడు ఇలాంటి బతుకు బతికే కన్నా బయటికి వెళ్ళి అడుక్కోవడం బెటర్ ఛీ ఏంటి ఛీయా ఎంత సీరియస్ అవుతుందంటే అంత అవసరంలో ఉందంటావా పోన్లే ఏమన్నా అడిగి ట్రై చేద్దాం ఈ నెంబర్కేనా ఫోన్పే ఇప్పుడు దారిలోకి వచ్చా ఓష్ నేనేదో మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే మీరు మళ్ళీ నన్నే అంటున్నారు సరే ఫోన్పేలో ఏమేమి వస్తుంది ఈ నెంబరే పుక్కట్ల ప్రభాకర్ అని వస్తుంది ఏంటి పుక్కట్ల ప్రభాకరా అదే నా నెంబరే మా బాబాయ్ అకౌంట్ కి లింక్ ఉంటుంది అలా ఎందుకండి ఏ నీకెందుకు ఆ క్వశ్చన్స్ అన్ని ముందు నా మనీ వెయ్యి డబ్బులు దొబ్బేసి దొరికిపోయింది కాక మళ్ళీ క్వశ్చన్స్ ఒకటా త్వరగా వెయ్యి డబ్బులు దొబ్బేసి దొరికిపోయానా ఉమెన్ ఓ చెప్పండి బాబాయ్ అమ్మా ఆ అమౌంట్ వేరే వాళ్ళకి వెళ్ళలేదంట ప్రాసెసింగ్ లో పడిపోయిందంట నువ్వు వాళ్ళు కాల్ చేసి ఏమనలేదు కదా ఎక్స్పెక్ట్ చేసాయి డబ్బులు దొబ్బేసి దొరికిపోయింది కాక టూ మచ్ కర్స్ చేసినట్టున్నానే ఏమైందమ్మా ఏం లేదు బాబాయ్ నేను మళ్ళీ చేస్తా ఇప్పుడు అర్జెంట్ గా సారీ చెప్పాలి వీడికి సారీయా ఇప్పటికైనా తెలుసుకున్నందుకు సంతోషం మిస్ పేమెంట్ మరి ఇంకేమని పిలవాలి ఓకే హలో లైలానా ఓకే బోలో మజ్ను Thank you.
ఎప్పుడు లేనిది సడన్ గా 3కి అడిసరికి నా డౌట్ వచ్చిందిరా పక్క అమ్మాయి కోసమే అని. అదేం లేదురా, తనేదో కంగారులు ఉన్నట్టుంది. టైంకి నా అకౌంట్ లో కొంచెం మనీ ఉంది, మిగతా నేను అడిగి సెట్ చేసా అంతే. ఇంతకీ అమ్మాయి ఎప్పుడిస్తానంద మనీ? ఆల్రెడీ ఇచ్చేసిందిగా. అంటే నీ దగ్గర ఉంటే ఖర్చు అయిపోతే అని నా దగ్గర దాచా. ఇంకెన్ని దాచో? ఆల్రెడీ తనతో 1 వీక్ నుంచి మాట్లాడుతున్నా విషయం, ఇప్పుడు కూడా తన కాల్ కోసం వెయిట్ చేస్తున్నా విషయం. ఓర్ నీ అమ్మ ఎంతకి దిగించావురా. అది జరిగింది. అయినా ఒక అన్నోన్ పర్సన్ తో ఇంత తక్కువ టైంలో అంతలా ఎలా క్లోజ్ అయిపోయావు? సరైన పరిచయం, మంచి అభిప్రాయం, ఈ రెండు ఉంటే ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవ్వడం ఈజీ. అందరికీ పరిచయం అవ్వడానికి చాలా సమయం పడుతుంది, కానీ మాకు అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా మంచి అభిప్రాయమే కలిగింది. అసలు ఈ 1 వీక్ లో ఏం జరిగింది? హలో లైలా. బోలో మజ్ను. మన ఐ బోలా తో బోలో. అసలు నా గురించి ఏమనుకుంటున్నా, ఒక ర్యాండమ్ గర్ల్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ వల్ల కలిసింది. కట్ చేస్తే ఒక్కరోజుకి ఇంతలా మాట్లాడేస్తుంది. నేను నిన్ను హలో లైలా అంటే నువ్వు నన్ను బోలో మజ్ను అన్నప్పుడు నేనేమనుకోలేదు. నువ్వు నన్ను ఫోన్పే చాట్ నుంచి వాట్సాప్ చాట్ కి ప్రమోట్ చేసినప్పుడు కూడా నేనేమనుకోలేదు. కానీ నిన్ను నాకు అస్సలు డబ్బులు రాలేదురా బాబోయ్ అని ఎంత మొత్తుకున్నా వినకుండా నన్ను కంటిన్యూగా వేసుకుంటూనే ఉన్నావు. అప్పుడు అనుకున్నా ఈ పిల్లకు కొంచెం తిక్కెక్కువ అని. మరి నన్నేమనుకుంటున్నావు? వీణ్ణి అనవసరంగా ఈ క్వశ్చన్ అడిగా అనుకుంటున్నా. నేనేదో ఊరికే అడిగితే చిన్నప్పుడు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అప్పుడు టీచర్స్ ఇచ్చే కంప్లైంట్స్ లా నాన్ స్టాప్ చెప్తున్నా. అవును, ఇంతకీ మొన్న మనీ కోసం ఎందుకంత కంగారు పడ్డావు? హే, నేను మళ్ళీ మెసేజ్ చేస్తా, బాయ్. అంటే చెప్పలేదా? అప్పుడు చెప్పలేదా? లేదా ఇప్పటికీ చెప్పలేదా? మళ్ళీ ఆ క్వశ్చన్ అడగలేదు, నాకు చెప్పే ఆన్సర్ రాలేదు. మరేం మాట్లాడుకున్నారా ఈ వీక్ మొత్తం? తిన్నావా, పడుకున్నావా? నీ వాచ్ లో టైం ఎంత అవుతుంది చెప్పు, ఇంకా చెప్పు, లేదు నువ్వే చెప్పు. ఇదే మాట్లాడుకున్నారా ఈ వీక్ మొత్తం? నువ్వు అనుకున్నంత స్లో కాదు, బోరింగ్ అంతకన్నా కాదు. మరి ఏం మాట్లాడుకున్నారే? హలో లైలా. బోలో మజ్ను. ఏంటని బోల్తాం? నువ్వే చెప్పొచ్చు కదా ఏదన్నా ఇంట్రెస్టింగ్ గా. గేమ్ ఆడదామా? ట్రూత్ ఆర్ డేరా? షుగరా, కాలేజ్ లో ఆడేసిన గేమ్స్ కాదమ్మా, కొంచెం కొత్తగా ఇంట్రెస్టింగ్ గా. మన గురించి మనం ఎక్కువ రివీల్ చేయకుండానే ఒకరి గురించి ఒకరు తెలుసుకునే గేమ్. ఏంటది? ఒకసారి టీవీ ఆన్ చేయి. నువ్వు యుఎస్ వెళ్ళావా? జీ తెలుగులో గోదావరి మూవీ వస్తుంది. ఇప్పుడు మనం అందులోని క్యారెక్టర్స్ ని ప్లే చేయబోతున్నాం. ఏ క్యారెక్టర్స్? శేఖర్ కమల డబ్బింగ్ చెప్పిన కుక్కల క్యారెక్టర్స్? అయ్యా, ఎక్కడ దొరికావరా సామి? నువ్వు రామ్ క్యారెక్టర్ ప్లే చేయి, నేను సీత క్యారెక్టర్ ప్లే చేస్తా. అర్థం కాలే. నా పేరు సీత. నాకు కూడా గోదావరి మూవీలో సీతలాగా ఇండిపెండెంట్ గా ఉండడం అంటే ఇష్టం. కోపం మలక రెండూ ఎక్కువే, కానీ తనలో అంత దూరం వెళ్ళాలంటేనే భయం, చాలా భయం వేస్తుంది. మరి శేఖర్ కమల సినిమాల హీరోలు అంటే ఏమనుకుంటున్నావు? వాళ్ళలా కోపాలు అలకలు ఉంటే సరిపోదు, ఇండిపెండెంట్ గా ఉండాలి, అంత ధైర్యం కూడా ఉండాలి. సార్, ఇప్పుడు మీరు మజ్ను కాదు, క్యారెక్టర్ రామ్. నాకు ఆ రామ్కి ఉన్నట్టు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, అంత అందమైన మరదలు కూడా లేదు. సో సెట్ గాని క్యారెక్టర్. రేపటి నుంచి నా టర్న్. రే, మీ రూమ్ లో అసలు టీవీ లేదు కదరా, నువ్వు అందులో ఛానల్స్ అందులో వచ్చే సినిమాల గురించి కూడా చెప్తున్నావు. ఈ విషయం అమ్మాయికి తెలియదు కదరా, అన్నోన్ పర్సన్ కాబట్టి మాకు మాట్లాడడానికి చాలా బౌండరీస్ ఉంటాయి. ఇలా అయినా కొంచెం పరిచయం పెంచుకోవచ్చని కంటిన్యూ చేసేసా. అవునా? ఎన్ని డేస్, ఎన్ని సినిమాలు? బ్రదర్ జెసి, ఏమైంది పరిస్థితి? మా తమ్ముని ముద్దు పెట్టుకున్నావా? అవును పెట్టుకున్నా. మీ నాన్నని పెట్టుకుంటా, మీ అమ్మని కూడా పెట్టుకుంటా, మీ అక్కని కూడా పెట్టుకుంటా. యాబుని ముద్దులు వాళ్ళ కావాలని చెప్తున్నావు కదా, నేను సింగిల్ అనే కదా, రేపటి నుంచి నాకేం చెప్పకు. అయినా నీ రొమాన్స్ విన్న మూడ్లో అసలు లేని, చిన్నప్పటి నుంచి కలిసి చూసుకోలేం కదరా, ఏ వీడియోస్ అయినా ఎందుకు ఇద్దరు డేటా బొక్కని. అలాంటిది నాకే వెన్నుపోటు పడుస్తావరా, నాశనం అయిపోతారా? రే, నాశనం అయిపోతావు.
ఇంకా దూరం వెళ్ళలేదురా, కానీ వెళ్తే బాగుండు. ఈ రోజు నా మ్యాటర్ తనకు చెప్పేస్తా, తను ఓకే చేస్తే ఫస్ట్ నీకే చెప్తా. రే మామా, అంతా బాగుంది కానీ ఇప్పుడున్నట్టే ఎప్పటికీ ఉంటుందని తను ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా, మరి దాని గురించి ఏం ఆలోచించావు? హలో లైలా, ఈరోజే క్యారెక్టర్ ప్లే చేస్తున్నా మరి. హలో లైలా. లైలా బాయ్ మష్ణు. అదేంటి? నేను 2 డేస్లో యుఎస్ వెళ్ళిపోతున్నా. అప్పుడు నువ్వు పంపిన మనీ ఫ్లైట్ టికెట్ కోసమే. ఈ విషయం నీకు ముందే చెప్పాలనుకున్నాను. అవును, ఇంతకీ మొన్న మనీ కోసం ఎందుకంత కంగారు పడ్డావు? హే, నేను నీకు మళ్ళీ మెసేజ్ చేస్తా. కానీ స్టడీస్కి వెళ్ళేలా ఉంటే నాకు క్లారిటీ ఉంటుంది. ఇన్ ఇయర్స్ ఉంటానని, మళ్ళీ నా టైంకి వస్తానని. కానీ నేను కంప్లీట్గా అక్కడే ఉండిపోతున్నాను. బాబాయ్ వాళ్ళు నా లైఫ్ అంతా అక్కడే ప్లాన్ చేసేసారు. వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదని నేను కూడా నాకు తెలిసిన ఫ్రెండ్తో ఒక జాబ్కి అప్లై చేశాను. ఇంకొక 3 డేస్లో అటెండ్ అవ్వాలి. ఆ రోజు కరెక్ట్గా టికెట్స్ అయిపోతున్నాయనే టైంలో మనీ మిస్ పేమెంట్ అయింది. సరిగ్గానే చెప్పానమ్మా నీ నెంబరు, కానీ వేరే నెంబర్ ఎవరితో సేవ్ చేసుకుని వాళ్ళు పేమెంట్ చేసేసినట్టున్నాడు. మళ్ళీ ఇంకో 1 వీక్ దాకా నాకు ఫ్లైట్ టికెట్స్ దొరకవు. సో అప్పుడే చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉండి నీ మీద చాలా అరిచేశాను. మీకు సారీ చెప్పాలని నేను మెసేజ్ చేశాను. కానీ నాకు తెలియదు కదా ఒక సారీకి ఇంకొక సారీ యాడ్ చేసి చెప్పాల్సి వస్తుందని. ఐమ్ సారీ. ఏంటి కట్ చేశాడు? నాకు కూడా గోదావరి మూవీలో సీతలాగా ఇండిపెండెంట్ గా ఉండడం అంటే ఇష్టం. కోపం మలక రెండూ ఎక్కువే, కానీ తనలో అంత దూరం వెళ్ళాలంటేనే భయం, చాలా భయం వేస్తుంది. హలో చెప్పు. సారీ చెప్పిన కాల్ ఎందుకు కట్ చేస్తున్నా? నాకు తెలియదు కదా ఒక అమ్మాయి నన్ను తప్పుగా అర్థం చేసుకొని తిట్టేసి మళ్ళీ సారీ చెప్తుందని. అదే అమ్మాయి తను కొన్ని రోజులు మాట్లాడాల్సి వస్తుందని, రోజు రోజుకి ఇంకా నచ్చేస్తుందని నాకు తెలియదు కదా. అరే, ప్రతి పరిచయం మాటతోనే మొదలవుతుంది కదా, అట్లీస్ట్ తన పేరు తెలుసుకోకపోయినా రేపు తెలుసుకుంటాను, ఎల్లుండి కలుస్తాను, ఇంకా దగ్గర అవుతాను అని అనుకున్నాను. అవన్నీ జరగమని తెలిస్తే మైండ్ తప్పుతుంది, కాల్ కట్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఏమైందని? అదే, ఏం అవ్వలేదని నా ప్రాబ్లం. ఇలాగా కలుస్తానన్న ధీమాతో ఈ కొన్ని రోజులు కలవడానికి కూడా ట్రై చేయలేదు. ఇప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉందో తెలుసా? డిసప్పాయింట్మెంట్ కూడా 10,000 ఇచ్చి వారం రోజుల ముందే కొనుక్కున్నట్టుంది. అప్పుడు నువ్వు హెల్ప్ చేయకపోయినా తర్వాతైనా నేను వెళ్ళాల్సిందేగా. అట్లీస్ట్ ఇంకొన్ని రోజులు అన్న మిగిలేవి కదా. ఇట్స్ ఓకే. ఓయ్ మజ్ను, ఇన్ని మాట్లాడినవాడివి, ఒక అమ్మాయికి సెండ్ ఆఫ్ ఇవ్వడం కూడా రాదంటయా నీకు? నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నేను కూడా రావచ్చా? నువ్వు కూడా కాదు, నువ్వే రావాలి. బాబాయ్కి ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పాను, ఇంకా నువ్వు వస్తావో రావో తమరికే తెలియాలి. లేదు, ఫోటోలో అంత కాకపోయినా బాగానే ఉన్నా. నువ్వు ఫోటోలో లైవ్లో రెండిట్లో బాగలేవు. పద, ఏమైంది మళ్ళీ డల్గా ఉన్నా? ఇప్పుడు వెళ్ళిపోతే
అన్నీ మారిపోతాయి కదా. ఏం మారుతాయి? మహా అయితే కాల్ కాస్ట్ మారుతుంది, నీతో మాట్లాడాలనే ఇంట్రెస్ట్ కాదు కదా. ఐ విల్ బి ద సేమ్ లైలా, యు విల్ బి ద సేమ్ మజ్ను. మనం ఒకరితో కబుర్లు చెప్పుకోవాలి, కష్టాలు షేర్ చేసుకోవాలి, మాట్లాడాలి అనే ఫీలింగ్ ఉన్నప్పుడు వేరే వేరే ఏరియాల్లో ఉన్నా, వేరే వేరే కంట్రీస్లో ఉన్నా ఆ రిలేషన్ని మనం చాలా చక్కగా కాపాడుకోవచ్చు. అదే మనకు ఆ ఫీలింగ్ లేదనుకో, ఒకే గదిలో ఇద్దరున్నా కూడా ఆ రిలేషన్ ఎక్కువ కాలం నిలవదు. సో ఇప్పుడుదాకా మనం ఎలా మాట్లాడుకున్నామో నేను ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక కూడా అలాగే మాట్లాడుకుంటాం. డోంట్ వరీ. ఒక్కడు మూవీలో మహేష్ బాబుల స్వప్న దా బండెకు అనే ఓవరాక్షన్ చేయకు. అక్కడికి వెళ్ళాక నేనే కాల్ చేస్తాను.